హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం నయాగరా ఆన్ ద లేక్ అనే ఒక బ్యూటిఫుల్ టౌన్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్ వచ్చేసి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హోటల్ అనే ఒక ఓల్డెస్ట్ హోటల్ అనమాట. ఇది వచ్చేసి 1864 నుండి ఉందంట. ఈ హోటల్ వచ్చేసి చాలా పెద్దది అండ్ అలాగే ఈ హోటల్ విక్టోరియన్ స్టైల్ ఆర్కిటెక్చర్లో చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ క్వీన్ ఎలిజబెత్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్టే చేశారంట. ఇది ఒక చిన్న టౌన్ కానీ చాలా బ్యూటిఫుల్ టౌన్ అనమాట. ఇక్కడ ఉన్నంతసేపు మనకి 70s 80s వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, క్లాక్ టవర్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి హార్స్ కార్ట్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మనకు కావాలంటే మనం ఆ గుర్రపండ్లో టౌన్ అంతా కూడా తిరిగి చూడొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ టౌన్లో అందరూ చాలా ఓల్డెస్ట్ అండ్ వింటేజ్ కార్స్ వాడుతున్నారు, విచ్ ఆర్ సో గుడ్, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వచ్చేసి రిటైర్డ్ పీపుల్ అనమాట. అండ్ ఇక్కడ ఇళ్ళు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, బట్ నేను అన్నీ రికార్డ్ చేయలేదు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ వచ్చేసి కెఫేస్ అనమాట, చిన్న చిన్న కెఫేస్ ఉన్నాయి. అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ అయితే చాలా చాలా తక్కువ, బట్ చాలా బాగుంది ఇక్కడ వైబ్ అయితే. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా ఇక్కడ ఉన్న లోకల్ స్టోర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే చీజ్ సీక్రెట్స్ అనే ఒక స్టోర్కి వచ్చాం. సో ఇక్కడైతే వేరియస్ వెరైటీస్ ఆఫ్ చీజ్ దొరుకుతాయి. సో చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ చీజ్ ఎక్కువ తింటారు కాబట్టి ఇక్కడ చీజ్లో ఎన్ని రకాలు అవైలబుల్ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఎన్ని రకాల చీజ్ ఉన్నాయో. అండ్ స్టోర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ పెద్దవాడు చూస్తున్నారా, సింగిల్ హ్యాండ్తో ఈ స్టోర్ అంతా మేనేజ్ చేస్తున్నారు, సూపర్ కదా. అండ్ ఇక్కడ చీజ్తో పాటు మనకి లోకల్ ఫామ్ ప్రొడ్యూస్ కూడా అమ్ముతున్నారు, రకరకాల మష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి డ్రైడ్ మష్రూమ్స్ అంట. సో నెక్స్ట్ మేము ఒక బేకరీకి వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారమెల్ యాపిల్స్ అని చెప్పి యాపిల్స్ని చాక్లెట్లో డిప్ చేసి మనకి రకరకాల టాపింగ్స్ వేసిస్తున్నారనమాట. సో చూడండి భలే ఉంది కదా. అండ్ నెక్స్ట్ మేము అలాడిన్ ఆర్ట్ స్టోర్కి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ అయితే చాలా బాగున్నాయి టర్కిష్ ల్యాంప్స్, మొజాయిక్ ల్యాంప్స్ అండ్ జీనీ ల్యాంప్స్ అంటారు కదా. సో అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. యాక్చువల్లీ ఈ స్టోర్ అయితే కలర్ఫుల్గా వైబ్రెంట్గా నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ఓన్లీ లైట్సే కాదు, రకరకాల మిర్రర్స్ అండ్ ఇంకా షో పీసెస్ కూడా అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా వచ్చేసి ఫైన్ సాండ్తో ఆర్ట్ వర్క్ అనమాట. మన నేమ్స్ కావాలంటే నేమ్స్ కూడా రాసిస్తున్నారు ఇలాగా. అండ్ ఇలా నేమ్స్ మాత్రమే కాదు, ఇక్కడ జార్స్లో చూస్తున్నారు కదా ఫైన్ సాండ్తో ఎంత బాగా ఆర్ట్ వర్క్ వేశారో, ఎంత ప్రెసైజ్గా ఎంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా బాగా వేశారు. హ్యాట్స్ ఆఫ్ అసలా. ఈ ఐడల్ వచ్చేసి జార్జ్ బెర్నార్డ్ షా అనమాట. అండ్ ఈ కెఫే వచ్చేసి జార్జ్ బెర్నార్డ్ షా కెఫే అనమాట. ఇక్కడ మనకి యూరోపియన్ క్యుజిన్ అంతా ఉంటుంది. అండ్ ఈ బిల్డింగ్ చాలా బాగుంటుంది చూడటానికి. అండ్ ఇలాగే అవుట్డోర్ సీటింగ్ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ మేము లాంగ్ వీకెండ్లో వచ్చాం కాబట్టి అసలు అన్ని ప్లేసెస్ చాలా చాలా రష్ ఉన్నాయన్నమాట. అలా ఇంకా క్లాక్ టవర్ రోడ్లో మేము ఇంకా లోకల్ స్టోర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నామన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నయాగరా ఆన్ ద లేక్ దగ్గరలో మనకి విన్యార్డ్స్ అండ్ వైనరీస్ కూడా చాలా ఎక్కువ, బట్ ఇది సీజన్ కాదు కాబట్టి నేను ఇప్పుడు కవర్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దాం. సో ఇంకా వెళ్ళిపోయే ముందు దగ్గరలో ఒక బీచ్ ఉంటే ఇలా వచ్చామన్నమాట. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి యుఎస్ కెనడా బోర్డర్ అనమాట. సో మనకు అటు సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా యుఎస్ అనమాట. సో ఇలా మా ట్రిప్ అయితే అయిపోయింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.